नमस्कार न्यू टीवी न्यूज़ की स्वागत नेन स्वप्न का डीटेल्स चूस्ते हिमालयालो चाइनीज़ आर्मी एला एदुर्कोवालो एला तोक्किपेट्टालो अन्न अंशालनु इंडियन माउंटेन फोर्सेस कु प्रत्येक शिक्षण इव्वनुन्न अमेरिकन अलास्का फोर्स टाप फाइटिंग स्किल्स उन्न एलाइट कमांडोलनु एंपिक चेसी गेरिल्ला वारफेर लो शिक्षण इव्वनुन्नारु। ईसारी अलास्कालो जरगबोये मिलिटरी एक्सरसाइज अत्यंत कठिन उड़नि चितूर जिला वीकोटलो पट्टपगले चोरी आंध्र बैंक समीप सुरेश इंट्लो पट्टपगले ओ इंट्लो चेरबड़ी ताळालु पगलगोट्टि दुंडगुलु सुमारु 50 ग्रामुल बंगारं केजी वेंडि 20,000 नगदुनु एत्तुकेल्लिन दुंडगुलु गतंलो पंचायती आफीस समीपंलोनि नगल दुकाणंलो गोड पगलगोट्टि प्रयत्निंचिन दुंडगुलु संघटना स्थलानिकि चेरुकुनि केसु दर्याप्तु चेस्तुन्न एस्ऐ महेश बाबु। चितूर जिला चंद्रगिरी नियोजकवर्गम रामचंद्रापुरम मंडलंलो चुट्टुगुंट रामापुरम धर्मराजु देवालयं नंदु राष्ट्र महिला कमीशन अध्यक्षुरालु वासिरेड्डी पद्मतो महिळल मुखामुखी कार्यक्रमं एंपीडीओ राजशेखर रेड्डी अध्यक्षतन शुक्रवारं निर्वहिंचारु। मुख्य अतिथिगा चितूर जिला पार्लमेंटरी विद्यार्थी विभागं अध्यक्षुडु चेविरेड्डी महित रेड्डी पाल्गोन्नारु। ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం ప్రారంభించినా మహిళలకే అగ్రతాంబూలం ఇస్తారని అన్నారు। మహిళలు సాధికారత సాధించడానికి వడ్డీ లేని రుణాలతో పాటు వయస్సా రాసరా చేయూత తోడు ఆరోగ్యశ్రీ కాపునేస్తాం అమ్మఒడి జగనన్న గోరుముద్ద జగనన్న విద్యాకానుక సంపూర్ణ పౌష్టికాహారం చేదోడు వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు। మహిళకు తండ్రి భర్త ఇవ్వలేనిటువంటి ఆస్తిని ముఖ్యమంత్రి జగనన్న ఇస్తున్నారని తెలిపారు। ఈ సందర్భంగా ఆర్థిక సహాయం లేక మానవేసిన చదువును జగనన్న విద్యాదీవంతో తిరిగి పూర్తి చేసిన ఒక మహిళ విద్యార్థిని అనుభవాన్ని సభాపూర్వకంగా వినిపించారు। జగనన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా అమ్మను నేనే ఆలిని నేనే అనే చక్కటి గీతానికి చిన్నారులు వేసిన అభినయం అందర్ని ఆకట్టుకుంది। మహిళల సమస్యలపైన అవగాహన పరిష్కారం అభివృద్ధి వంటి విషయాలపైన మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం వరకు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వాసిరెడ్డి పద్మ వివరించారు। ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ డైరెక్టర్ సుయాస్ చిత్తూరు ఐసీసీ మహిళా సంక్షేమ శాఖ పిడి పద్మజ పుత్తూరు ఐసీడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని పద్మజారెడ్డి తహసీల్దార్ మధుసూదన్ రావు ఏపీఎం నరసింహులు వివిధ శాఖల అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు ఎద్దల చంద్రశేఖర్ రెడ్డి దామోదర్ రెడ్డి జెడ్పీటీసీ ఢిల్లీ రాణి భానుకుమార్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి గురుస్వామి రెడ్డి వేణునాథం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు। మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళల పట్ల ఇవాళ ఏపీలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి వాటి సాధికారతకి ఈ రకంగా ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎక్కడ జరగలేదు। ఇవాళ ఏపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం నుంచి రేపు 25వ తారీఖు ఇచ్చేటటువంటి ఇళ్ల పట్టాల దాకా మహిళల పేరుతోటి ఇళ్ల పట్టాలు ఇవ్వడం వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేయడం అదేవిధంగా దిశ బిల్ అనేటటువంటి దాన్ని తీసుకురావడం ఒకళ్ళు వాళ్ళకి రక్షణగా ఒక దిశ యాప్ అభయ యాప్ అనేటటువంటి దాన్ని తీసుకురావడం అంతేకాకుండా ప్రధానంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి అందులో గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి అన్ని పాలనకు సంబంధించినటువంటి విషయాలన్నీ గ్రామ సచివాలయంలో దొరికేటట్లు చేయడమే కాకుండా మహిళా సంరక్షణ కార్యదర్శులు అనేటటువంటి వాళ్ళని పెట్టి గ్రామంలో మహిళలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల అమలు తీరుని అదే విధంగా రక్షణకు సంబంధించినటువంటి విషయాలను కూడా వాళ్ళకి అప్పచెప్పడం ద్వారా ఇవాళ ప్రతి గ్రామము కూడా మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తోంది। ఇది చాలా భవిష్యత్తులో చాలా అతి తొందరలోనే మనం గొప్ప మార్పుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడగలుగుతాం। మహిళలకు సంబంధించినటువంటి సాధికారత అంటే ఇది అనేటటువంటిది చాటి చెప్తాం। ఇవాళ మనం చూసాం ఇవాళ చంద్రగిరి నియోజకవర్గంలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఒక్కొక్క పథకం నుంచి అమ్మఒడి పథకం కావచ్చు వైఎస్ఆర్ ఆసరా పథకం కావచ్చు లేకపోతే రేపు తీసుకుంటున్నటువంటి ఇళ్ల పట్టాలు కావచ్చు లేకపోతే వడ్డీ లేని రుణాలు కావచ్చు లేకపోతే పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కావచ్చు వాహనమిత్ర కావచ్చు లేకపోతే రైతు భరోసాకు సంబంధించినటువంటి కావచ్చు ఇన్ని పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాల్లో మా మహిళలుగా మేము చాలా ఈరోజు సంతోషంగా ఉన్నామని వాళ్ళు ముఖాలు వెలుగుతోటి నవ్వుతోటి చెప్తూ ఉంటే నిజంగా చాలా తృప్తిగా అనిపించింది। ఇవాళ గ్రామాలు సంతోషంగా ఉంటే రాష్ట్రం
సంతోషంగా ఉంటుంది ఇంట్లో మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఇవాల గ్రామాలు సంతోషంగా ఉంచడానికి మహిళలు సంతోషంగా ఉంచడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి ఈ రోజు ఫలిస్తుంది ప్రతి మహిళ కూడా ఈ రోజు సంతోషంతో ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవాల చల్లగా జీవిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ కూడా ఆయన సీఎం గా ఉండాలి అనేటటువంటిది చాలా వాళ్ళు నిండు మనసుతోటి ఆశీర్వదిస్తున్నారు మహిళల అభిమానాన్ని ఊరికే ఆయన చూరగనలేదు మహిళల కోసం ఈ రోజు ఎంతో చేశారు గనక ఈ రాష్ట్రానికి మహిళల కోసం ఎంతో ముందడుగు వేస్తున్నారు గనక ఇవాళ మహిళలు నీరసనాలు పడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి మహిళలు సొంతం చేసుకున్నారు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలు తమకు సంబంధించినటువంటి ఒక కుటుంబ సభ్యుడిగా ఒక అన్నగా ఈ రోజున సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు భావిస్తున్నారు మహిళా కమిషన్ గా మేము చాలా గర్వపడుతున్నాం మహిళలకు సంబంధించినటువంటి ఇంత గొప్ప అవకాశాన్ని ఇవ్వటం ప్రతి ఇంటిలో ప్రతి ఊరిలో కూడా మహిళల్ని ఈ రోజు చేయి పట్టుకొని నడిపిస్తున్నందుకు మా మహిళా కమిషన్ కూడా గర్విస్తోంది మహిళా సాధికారిత అనేటటువంటిది ఇట్లాంటి పథకాల వల్ల ఇట్లాంటి నిర్ణయాల వల్ల సాధ్యమవుతుంది తప్ప గంటల గంటలు మైకుల ముందు ఉపన్యాసాలు ఇస్తే మహిళా సాధికారిత సాధ్యం కాదండి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పర్యటనలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫైర్ చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వైజాగ్ లో ఇన్సైడ్ ట్రేడింగ్ కు ఎవరు పాల్పడ్డారో సెట్ నివేదిక తెలుస్తుంది గీతం భూభాగతం వెనుక ఎవరెవరు ఉన్నారో త్వరలో బయటపడుతుంది ఇన్సైడ్ ట్రేడింగ్ కు సంబంధించిన అంశాలను ఆధారాలతో పాటు కోర్టుకు సమర్పించాం ప్రజలు నమ్మలేదు కనుకే అమరావతి మంగళగిరిలో చిత్తుచిత్తుగా ఓడించారు అమరావతి రాజధాని పేరుతో భూదందాలకు పాల్పడినందుకే టీడీపీకి ఈ గతి పట్టింది వాసిరెడ్డి ఇప్పుడు ఆరోపణలు చేయడం అనేటటువంటిది చాలా మంది చేస్తారు విశాఖ భూ కుంభకోణాలకు సంబంధించినటువంటిది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ నివేదికని ఈ రోజు బయట పెడితే ఎవరు విశాఖలో ఇన్ని తరాలుగా చేస్తున్నారు మొన్న గీతంకు సంబంధించినటువంటిది ఎవరిది భూభాగవతం బయటకు వచ్చింది దాని వెనుక ఎవరున్నారు తెలియదా ఇవన్నీ కూడా ఇవాళ ఇన్సైడ్ ట్రేడింగ్ అమరావతిలో జరిగిందనేటటువంటిది ఆధారాలతో సహా ఇవాళ కోర్టుకి సమర్పించాం కోర్టుకి ప్రభుత్వం సమర్పించింది దాని మీద మాట్లాడకుండా ఈరోజు కౌంటర్గా ఏవో ఆరోపణలు చేస్తే ఇవి చెల్లేటటువంటి పరిస్థితి లేదు ప్రజలు నమ్మారు కనుకనే అమరావతిలో ఓడించారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకును ఓడించారు మంగళగిరిలో ఎందుకు ఓడించారు వాళ్ళ భూదందాలన్నీ చూశారు కనుకనే ఇవాళ అమరావతి రాజధాని పేరుతోటి వారు చేసినవన్నీ అక్రమాలు ప్రజలకు తెలిసినవి కనుకనే వాళ్ళ కళ్ళతో చూశారు కనుకనే చిత్తు చిత్తుగా కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే అమరావతి ప్రాంతంలోనే ఓడించారు అది తెలుసుకోకుండా ఇంకా జ్ఞానం తెచ్చుకోకుండా మాట్లాడటం వల్ల ఇవాళ ప్రజల మనసుల్ని గెలవలేదు దుబ్బాకతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ బీజేపీ అంతే భయపెడుతున్నారని ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారని మాజీ ఎంపీ వివేక్ అన్నారు నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన వివేక్ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానం వల్ల రైతులకు మేలు జరుగుతుందని రైతులు ఆర్థికంగా ఎదగాలని ఈ బిల్లు తెచ్చామని అన్నారు మోడీ ప్రధాని అయ్యాక 2014 నుండి 2019 వరకు 8 లక్షల కోట్ల రూపాయలు ఎంఎస్పీ ఇచ్చారని అన్నారు రైతుల వద్ద మొత్తం పంట కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు సన్నధాన్యం సాగు చేయమని చెప్పి కేసీఆర్ రైతులను మోసం చేశాడని సన్నరకం సాగు చేసి రాష్ట్ర రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కొత్త చట్టం ద్వారా రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని రైతుకు వ్యాపారికి పంట కొనుగోలు అగ్రిమెంట్ జరిగాక ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించాల్సిందని తెలిపారు ప్రతిపక్షాల మాటలు రైతులు నమ్మవద్దని కనీసం మద్దతు ధర కొనుగోలు సౌలభ్యం ఈ చట్టంలో ఉందని ఈ చట్టం ద్వారా రైతులు పంటను దేశంలో ఎక్కడైనా అమ్మవచ్చని గుర్తు చేశారు దేశంలో ప్రతి రైతుకి ఎకరానికి 6,000 సాయం కేంద్రమే చేస్తోందని ఈ చట్టంలో మార్కెట్ యార్డులు ఎత్తేస్తామని ఎక్కడా లేదని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు అదే ఎంఎస్పి 8 లక్షల కోట్ల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి ద్వారా రైతులకు పంట కొనడం జరిగింది అంటే ప్రధానమంత్రి మోడీ గారు అది గుర్తింపు చేశారు ఎవరైతే రైతులు ఇంత మంచి పంట పండిస్తున్నారో వారికి సపోర్ట్ చేయాలి ఎంఎస్పి ప్రైస్ ఎందుకంటే చాలా చోట్ల నేను మొన్న మన ఇక్కడ సన్నబడ్లుకి నష్టం అవుతుంది రైతులకు అని చెప్పి అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఒక ఒప్పందం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వంకి ఎన్ని టన్ల వడ్లు అగ్రిమెంట్ చేసి తీసుకోవాలి ఎంఎస్పి ప్రైస్ మీద అని ఒక అగ్రిమెంట్ అవుతుంది దాని ప్రకారంగానే కేంద్ర ప్రభుత్వం కొంటుంది కానీ నరేంద్ర మోడీ గారు ఎంతైనా కానీ
కొనాలి అగ్రిమెంట్లో కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొనాలని చెప్పి ఆ నిర్ణయం వల్ల 8 లక్షల కోట్ల రూపాయల ఎంఎస్పి ద్వారా కొనడం జరిగింది అంటే ఆలోచన ఏముంది అరే రైతులు కూడా బాగా కావాలి వాళ్ళ ఇన్కమ్ డబుల్ కావాలని చెప్పి ఈ చట్టం తీసుకొచ్చారు ఇప్పుడు ప్రతిపక్షాలందరూ కూడా ఇప్పుడు చెప్తున్నారు ఈ చట్టమే రద్దు చేయాలని చెప్తున్నారు కానీ మనము శరద్ పవర్ గారు యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వారే ఉత్తరాలు రాశారు లేదు ఈ చట్టం తీసుకురావాలి ఈ రిఫార్మ్స్ అగ్రికల్చర్ సెక్టార్ లో తీవాలని చెప్పి వారే అప్పుడు అందరూ ముఖ్యమంత్రికి లెటర్ రాయడం జరిగింది ఈ 2008 లో కూడా ఇప్పుడు ఏదైతే యూనియన్స్ అగ్రికల్చరల్ యూనియన్స్ ఈ నిరసన తెలుపుతున్నారు వీళ్ళందరూ కూడా 2008 లో అప్పుడు నిరసన చేశారు ఈ యాక్ట్ చేంజ్ కావాలి ఈ ఈ ఓపెన్ మార్కెట్ ఈ మండీస్ ద్వారా ఉన్నా లేకున్నా మనకు ఈ ఓపెన్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా రావాలని చెప్పి అప్పుడు వీళ్ళందరూ కూడా ధర్నా చేయడం జరిగింది అప్పుడు నిరసన తెలిపినారు ఇప్పుడు ఎందుకు వారు ఇలా ఆలోచిస్తున్నారు అర్థం కావట్లేదు ఉపాధ్యాయుల పదోన్నతులు సాధారణ బదిలీలు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జేఏసిటిఓ యుఎస్పిసి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వలక్ష్మి నర్సయ్య గారు సంఘీభావం తెలపడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వలక్ష్మి నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఏకీకృత సర్వీస్ రూల్స్ ప్రకారం నూతన జిల్లాల ఏర్పాటు తదితర కారణాలతో ఉపాధ్యాయుల పదోన్నతులు నిలిపివేయడం జరిగింది అర్హత గల సీనియర్ ఉపాధ్యాయులు పదోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ పొందుతూ నష్టపోతున్నారు కావున తక్షణమే పదోన్నతులు కల్పించాలి మోడల్ స్కూల్ను ప్రారంభించినా 7 ఏళ్లు గడిచినా ఒక్కసారి కూడా బదిలీ అవకాశం ఇవ్వలేదు కావున వెంటనే బదిలీలు పదోన్నతులు చేపట్టాలి అప్గ్రేడెడ్ పండిత్ పీఈటీ పోస్టులతో సహా ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ ఖాళీలో పాత 10 జిల్లాల ప్రాతిపదికన యాజమాన్యం వారి పదోన్నత కల్పనకు షెడ్యూల్ విడుదల చేయాలి పదోన్నతతో పాటే సాధారణ బదిలీలు నిర్వహించాలి ఉపాధ్యాయుల అంతర్రాష్ట్ర అంతర్జిల్లా బదిలీలకు అనుమతించాలి పాఠశాలలో ఖాళీ పోస్టుల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలి జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేసిన ఏపీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం కృపావరం కర్నూలు ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు ఆయన మరణం జర్నలిస్ట్ లోకానికి తీరని లోటని జర్నలిస్టుల పితామహుడిగా పేరొందిన కృపావరానికి మరి ఎవరు సాటి లేరని అటువంటి నాయకుడు కర్నూలు జిల్లాలో ఎవరూ లేరని చెప్పుకోవచ్చని జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే శాంతప్ప వ్యాఖ్యానించారు ఆయన ఆత్మశాంతి కోసం అశ్రునయనాలతో నివాళులర్పిస్తూ తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జే శాంతప్ప మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమం నుండి ప్రజాశక్తి దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తూ అక్కడి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ జర్నలిస్ట్ సంఘాలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతూ తనదైన శైలిలో జర్నలిస్టుల ఉద్యమాల వైపు కృపవరం అడుగులు వేస్తూ జర్నలిస్టులకు వెన్నుదన్నగా నిలిచారని తెలిపారు పల్లెవెలుగు దినపత్రిక ఎడిటర్గా పత్రికను నడిపిస్తూ మంచి గుర్తింపు పొందిన కృపవరం మరణ వార్త యావత్ జర్నలిజం లోకానికి పత్రికా రంగానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన మరణం తీరని లోటని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రాంతంలో మితిమీరుతున్న తురకలు ఫకీరులు దర్గాల పేరుతో పచ్చబట్టలు వేసి భక్తులు రాణి హిందూ దేవాలయాలను దేవాలయ భూములను లూటీ చేస్తున్న దృశ్యం చూడండి ఇంకొక పక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ నుండి వచ్చినటువంటి వలసదాదులు ఉచితంగా బతకడానికి అక్కడక్కడ దర్గాలు కడుతూ హిందువులను చంపడానికి ఉగ్రవాదులుగా తయారు చేయడానికి సెంటర్లను నియమిస్తున్నటువంటి దృశ్యాలు చూడండి అది గుడిలాగా పెట్టిరు అది గోపురం పెట్టిరు సందీప్ నిన్న వీడియో ఉండే కదా వాళ్ళ ఆడ పెట్టుడు ఏంది బతకనికొచ్చారు పోనీ ఊరోడు వ్యవసాయం చేసుకుంటుండ్రు ఏదైనా పని చేసుకుంటుండ్రు బాగుపడుతుంది అనుకుంటే ఇది ఒక అని మీరు చెప్తున్నారు కానీ మీకోసం ఏర్పాటు చేసుకుంది గుడి అని ఎవరు రాడు
ఇడేవాడు మొక్కడు. మీ స్వార్థం కోసం మీరు ఏర్పాటు చేసుకోండి. జగిత్యాల జిల్లాలో మెట్టుపల్లి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర ఏనుగందుల దసాగౌడి ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు 2 లక్షల నగదు దోచుకెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వేడుకలకు వెళ్లి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్, డాగ్ స్క్వాడ్ బృందాలను పిలిపించి తనిఖీ చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈరోజు మెట్పల్లి పట్టణంలోని ఎనగందల దశరథ గౌడ్ అనే అతని ఇంట్లో దొంగతనం జరిగిందని సమాచారం మేరకు వచ్చి పరిశీలించడం జరుగుతుంది. ఒక రాత్రి ఇంట్లో ఉండేటువంటి మన భార్య చందన తల్లిగారికి కొట్టునే యజమాని 6 గంటలకు వచ్చి చూసరికి సుందర గేటు తాళం బలగొట్టింది. ఆమె దగ్గరకు వచ్చేసరికి బీరువాల వస్తువులు బీరువా కూడా తలుపు తాళాలు బలగొట్టి అన్ని చిందరవందర చేసింది. దాంట్లో బంగారు వస్తువులు పోయినాయని చెప్తున్నారు. దాని మీద కేసు నమోదు చేసుకొని ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు వస్తున్న నేపథ్యంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు జిందే సాయి కుమార్ మరియు మండల అధ్యక్షులు కురువా వేణుగోపాల్ అధ్యక్షతన బీజేపీ కార్యకర్తలు కర్నూలుకు బయలుదేరడం జరిగింది. బీజేపీ మాజీ అధ్యక్షులు కునిగిరి నాగరాజ్ మాట్లాడుతూ రాష్ట పర్యటనలో భాగంగా మన కర్నూలు జిల్లాకు విచ్చేస్తున్న శ్రీ సోము వీర్రాజు గారి రాకతో పార్టీలో ఉండే నాయకులు మరియు కార్యకర్తలతో నూతన ఉత్సాహం కనబడుతుందని అన్నారు. కర్నూలులోని మౌర్య ఇన్ కాన్ఫరెన్స్ హాల్లో బీజేపీ జిల్లా కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, విశ్వనాథ్, వెంకటేష్, రత్నబాయి, లక్ష్మి, మహేష్, కాకాసింగ్, జిందేదాత, తిక్కలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి బోధన్ పట్టణంలో శేఖర్ నగర్ చౌరస్త వద్ద ప్రశాంతంగా ఉన్న బోధన్ వాతావరణాన్ని చెడగొట్టే విధంగా నిజాం చౌక్ అని బోర్డును ఏర్పాటు చేయడం గురించి నిన్న జరిగిన సంఘటనల దృష్ట్యా ఈరోజు బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా బోధన్ పట్టణంలో అక్రమంగా ఏర్పాటు చేసిన కాలనీ పేర్ల బోర్డులను తొలగించి వాటిని ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బోధన్ ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లూరి శ్రీనివాస్ గారు, బోధన్ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్, బీజేపీ నాయకులు దామోదర్, గొడుగు ధర్మపురి, సుధాకర్ చారి, అశోక్ గౌడ్, వాసు, రామరాజు, గుంత గంగాధర్, పప్పుల వేణు, అజయ్, బీజేవైఎం అధ్యకుడు వెంకటేష్, హన్మండ్లచారి, పవన్ సందీప్, సాయిరాజ్, ఎర్రన్ శ్రీనివాస్, సింధి విజయ్, కృష్ణ, కన్నె శ్రీనివాస్, ప్రతాప్, నిమ్మ శ్రీనివాస్, సాక్రే శివకుమార్, రమణాచారి, రవికిరణ్, కడికే శివ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా అదోని రవీంద్ర కౌశిక్ వెల్ఫేర్ లేబర్ ఆఫ్ సొసైటీ ఆధ్వర్యంలో పేదవారికి బియ్యం పంపిణీ కార్యక్రమం. రవీంద్ర కౌశిక్ వెల్ఫేర్ ఆఫ్ లేబర్ సొసైటీ ఆధ్వర్యంలో పేదవారికి సునీతారాధా క్రిస్మస్ సందర్భంగా స్టోర్ బియ్యం 100 కేజీలు సొసైటీ అధ్యక్షుడు కె రమేష్ కు ఇచ్చారు. ఈ బియ్యము పేదవారికి పంచడం జరిగింది. మండగిరి ఇందర్నగర్ టీచర్స్ కాలనీ దగ్గర పంచడం జరిగింది. సొసైటీ అధ్యక్షుడు మాట్లాడుతూ, ఇంకా పేద ప్రజలు చాలా మంది ఉన్నారు, ఆదోనులు క్రిస్మస్ సందర్భంగా పేదవారికి హెల్ప్ చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో స్టెయిన్, ప్రేమ్, శామ్ తదితరులు పాల్గొన్నారు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.